ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులపై ఈనాడు అసత్య కథనాన్ని వార్చింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలే అంటూ ఎల్లో మీడియా అభాండం వేసింది సాక్షికి ఏపీడీసీకి పెద్ద తేడా లేదు అని కూడా ఆరోపించింది టీడీపీ అధికార ప్రతినిధి పేరుతో ఏపీడీసీ ఉద్యోగులు ప్రభుత్వానికి భజన చేస్తున్నారంటూ అవాస్తవాలను ప్రచురించింది ప్రభుత్వ కార్యక్రమాలను ప్రమోట్ చేయడం ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ప్రధాన ఉద్దేశం ప్రభుత్వాన్ని నడిపే ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాలను హైలైట్ చేస్తూ వివిధ పథకాల ద్వారా ప్రజలు ప్రయోజనం పొందేలా విస్తృత ప్రచారం కల్పించడం ఏపీడీసీ విధుల్లో భాగమే టీడీపీ హయాంలోనూ అదే జరిగింది ఇప్పుడు కూడా అంతే ఒక్క పేరు మార్పు తప్ప ఎలాంటి తేడా లేదు అప్పట్లో కంటెంట్ కార్పొరేషన్ గా వ్యవహరించగా ఇప్పుడు డిజిటల్ ఇండియా మిషన్లో భాగంగా డిజిటల్ కార్పొరేషన్ గా మార్పు చేశారు నిజానికి డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగులను వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా పేర్కొంటూ కథనాలను రాసిన ఈనాడుకు వారిలో కొందరు ఇంతకు ముందు తమ దగ్గర కూడా పనిచేశారనే విషయం తెలుసా చంద్రబాబు హయాంలో పీఆర్వోలుగా పనిచేసిన వారంతా ఈనాడు ఆంధ్రజ్యోతి లాంటి మీడియా సంస్థల్లో పనిచేసిన వారే కదా ఇక ఏపీడీసీ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు జీతభత్యాలు కార్యక్రమాల ప్రమోషన్ల కోసం చేసిన మొత్తం ఖర్చు ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు ఆరు కోట్లు కాగా ఐదు వందల కోట్లు దాచిపెట్టారంటూ ఈనాడు తప్పుడు వార్తను పబ్లిష్ చేసింది చంద్రబాబు ఇమేజ్ ని పెంచడానికి అప్పటి ప్రభుత్వం గ్రూప్ ఎం లాంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కోట్లాది రూపాయలు చెల్లించిన విషయం ఎల్లో మీడియాకు తెలియదా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలైన ఎంఈఐటీవై ఎంఐబీ డిఏవిపి లాంటి వాటి మార్గదర్శకాలనే ఏపీడీసీ కూడా అనుసరిస్తోంది వాటికి తగ్గట్టుగానే ఏపీడీసీ డిజిటల్ పాలసీ ఫ్రేమ్ వర్క్ తయారైంది పద్ధతి ప్రకారం ఇవన్నీ నడుస్తున్నప్పుడు పసలేని విమర్శలు ఎందుకు రేట్ కార్డులను కూడా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల గైడ్ లైన్స్ ప్రకారమే ఏపీడీసీ తీసుకుంది పైగా ఏపీడీసీ ఇప్పటి వరకు ఏ ఒక్క కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనలను కూడా ఏదో ఒక ఏజెన్సీకి కట్టబెట్టిన సందర్భం లేదు ప్రతి ప్రచార కార్యక్రమంలోనూ కనీసం ఐదు లేదా అంతకంటే ఎక్కువ ఏజెన్సీలకు ఏపీడీసీ ప్రకటనలు విడుదల చేసింది కేవలం ఒక మీడియా సంస్థకు మాత్రమే ప్రత్యేకంగా ప్రకటనలు ఇస్తున్నారనే ప్రశ్నే తలెత్తదు వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ కాన్సెప్ట్ అనేది అసలు ఏపీడీసీ పరిధిలోకే రాదు ఏపీడీసీ దానికి ఎగ్జిక్యూటింగ్ ఏజెన్సీ కూడా కాదు ఇలాంటి పచ్చి అబద్దాలను ప్రచారం చేయడం ఈనాడుకే చెల్లింది ఐపాక్కు ప్రకటనలు ఇస్తున్నారన్నది కూడా పూర్తి అబద్ధం ఐపాక్ అనేది అయిన ఏజెన్సీ కాదు ఐపాక్ కు కానీ కు కానీ ఏపీడీసీ ఎలాంటి ప్రకటనలు ఇవ్వలేదు రిక్రూట్మెంట్ విషయానికి వస్తే సాంకేతిక పరిజ్ఞానం మీడియాలో అపార అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అర్హతలు ప్రామాణికంగా నియామకాలు జరిగాయి నియామకాలన్నీ జీవో నైన్టీ ఫోర్ ప్రకారమే జరుగుతున్నాయి సలహాదారులైన సజ్జల రామకృష్ణారెడ్డి జీవీడి కృష్ణమోహన్ ధనుంజయ రెడ్డి ముఖ్యమంత్రి సిపిఆర్ఓ శ్రీహరి లాంటివారు ఈనాడులో వారే అన్న విషయాన్ని ఆ పత్రిక ఖండించగలదా ఈనాడులో పనిచేసి అక్కడి నుంచి సాక్షికి వచ్చారన్నది నిజం అర్హతలున్నాయి కాబట్టే ఈనాడు వారికి ఉద్యోగాలు ఇచ్చింది అవే అర్హతలతో వారు సాక్షిలోనూ ఉద్యోగాలు పొందారు వాటిని పరిగణనలోకి తీసుకుని ఇటు ప్రభుత్వంలోనూ అటు ముఖ్యమంత్రి కార్యాలయంలోనూ వారికి సముచిత స్థానం కల్పించారు ఈ విషయంలో టీడీపీ ఈనాడు చేస్తున్నవి అడ్డగోలు వాదనలని ఇక్కడే తేలిపోతోంది ఓ కార్పొరేషన్గా వివిధ విభాగాల నుంచి ఆదాయాన్ని కూడా ఆర్జిస్తోంది ఏపీడీసీ మరోవైపు రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే ప్రయత్నాలను సీరియస్గా తీసుకున్న ఏపీడీసీ సంబంధిత వ్యక్తులు సంస్థలపై న్యాయపరమైన చర్యలు తీసుకునే యోచనలో ఉంది ఇంతకుముందు చంద్రబాబు హయాంలో ఏర్పాటైన ఏపీ కంటెంట్ కార్పొరేషన్ పేరును మారుస్తూ జారీ చేసిన జీవో నైన్టీన్ ద్వారా ఏపీ డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటయింది రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అన్ని విభాగాల తరఫున ఏపీడీసీ ప్రకటనలు రూపొందిస్తోంది ప్రభుత్వాధినేతగా ప్రభుత్వ సారథిగా ఆ కార్యక్రమాల రూపకర్తగా ముఖ్యమంత్రి ఈ ప్రకటనలన్నింటిలోనూ కనిపిస్తారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఇదేమీ రూల్స్కు చట్టానికి వ్యతిరేకం కాదు దీనిపై విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం కేవలం బురద జల్లడమే